అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని A1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యోగా వేడుకలో సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని ఆసనాలు వేశారు. యోగాసనాల వల్ల ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందన్న సీఎం చంద్రబాబు యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జగమంతా కలిసి వినిపిద్దామా జనగణమన, జగమంతా కలిసి పాడేద్దామా జనగణమన, జగమంతా కలిసి వినిపిద్దామా జనగణమన. సీతారాములు కొట్టింది ఈ నేలపైనే, చిరులు ఎన్నో పండింది ఈ నేలపైనే, శిరసు వంచి నమస్కరించే గుణమే మనకే సొంతం కాదా. జనగణమన వందే మాతరం, జనగణమన వందే మాతరం, జనగణమన వందే మాతరం మనదేతరం, జనగణమన వందే మాతరం, జనగణమన వందే మాతరం, జనగణమన వందే మాతరం మనదే. ప్రతిరోజు నిద్ర లేయగానే మనం అందరం కూడా ప్రపంచాన్ని మనం మొత్తం మనమే మోస్తున్నామని చాలా ఆరాట పడిపోతూ ఉంటాం, తొందర పడిపోతూ ఉంటాం. దానివల్ల టెన్షన్లో ఒక గంటలో చేసే పని 10 గంటలు చేస్తాం. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉన్నా, కన్ఫ్యూజ్డ్ బాడీ ఉన్నా, మనం చేసే పనికి ఫలితాలు రావు. అది పోవాలంటే మనలో ఒక ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత ఇచ్చేది యోగా. అలాంటి యోగా ప్రపంచానికి ఇచ్చింది భారతదేశం. ఆ యోగాని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీనికి మనందరం గర్వపడవలసిన అవసరం ఉంది. అలాంటి శుభ సందర్భంలో మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, దేశంలో ఉండే యోగా చేసే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఎవరైతే ఈరోజు యోగా చేస్తున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.